తాను మహేష్తో సినిమా చేస్తున్నట్లుగా ఏడాది క్రితమే జక్కన్న క్లారిటీ ఇచ్చారు ఇటీవల మై హీరో అంటూ అభిమానుల్లో జోష్ నింపారు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి మరోసారి మహేష్ సినిమా గురించి మాట్లాడారు ఎన్టీఆర్ రామ్ చరణ్లతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమా గురించి ప్రస్తావించారు నేను మహేష్తో ఒక సినిమా ప్రకటించనున్నాను ఎలాంటి సినిమా చేయాలనే దానిపై ఇప్పటికే మా నాన్నతో డిస్కస్ చేశా ఆయన కొన్ని ఐడియాస్ అనుకున్నారు కాకపోతే వాటి మీద డీప్ గా ఇంకా ఆలోచించలేదు ఇది ఖచ్చితంగా యాంగ్జైటింగ్ ఎదురు చూస్తున్నాను అని జక్కన్న తెలిపారు మహేష్ బాబుకు థ్యాంక్స్ చెప్పాలి సంక్రాంతి రిలీజుల విషయంలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులను పరిష్కరించే విధంగా మొదటగా నిర్ణయం తీసుకున్న వ్యక్తి మహేష్ లాజికల్ గా ఆలోచించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు అని రాజమౌళి అన్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ కలుగు చేసుకుని మహేష్ రాజమౌళి సినిమా గురించి ఖచ్చితమైన సమాచారం తనకు తెలుసునని ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ అవుతుందని చెప్పి నవ్వులు పోయించారు దీనికి రాజమౌళి స్పందిస్తూ నో వే అని అన్నారు మళ్లీ అందుకుని డిస్కషన్స్ జరిగి షూటింగ్ మొదలవ్వడానికి రెండు వేల ఇరవై మూడు పడుతుంది కరోనా పాండమిక్ వంటి ఇబ్బందులు లేకపోతే రెండు వేల ఇరవై ఐదు కల్లా వచ్చేయచ్చులే అని ఫన్నీగా చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో లో మీరు ఇక్కడే ఇంటర్వ్యూ చేయొచ్చునని ఈ స్థానంలో మహేష్ ఉంటారని తారక్ తెలిపారు పక్కనే ఉన్న రామ్ చరణ్ కూడా దీనికి వంతు పడారు మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ విషయంలో తారక్ చరణ్ మాట్లాడిన ఫన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది